టక్ టాక్స్ ఛానల్కి ఘనస్వాగతం మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేసే ఉద్దేశంతో పెట్టిన మన రెండో ఛానల్ రూపమ్మ కబుర్లు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవ్వరి అందమైన ఎనర్జీ లెవెల్స్ అయినా కాలంతో పాటు కరిగిపోతాయి కానీ ప్రగతి గారు ఆవిడ చేసే డ్యాన్స్లు ఎక్సర్సైజ్లు చూస్తే కాలంతో పాటు ఆవిడ అందం టాలెంట్ పెరిగిపోతున్నాయా అనిపించడం ఖాయం ఆ పాత్ర ఈ పాత్ర అని తేడా లేకుండా ఎలాంటి పాత్ర అయినా ఏ పాత్ర అయినా అత్యద్భుతంగా వదిలిపోగల నటీయమణుల్లో ప్రగతి ఒకరు అంటే ఒకప్పుడు నిరసన జుట్టుతో నీరసంగా విపరీతమైన సెంటిమెంట్ దట్టించి ఉండేవి కానీ ప్రగతి గారు పాత్రలకి అందం తీసుకొచ్చారని చెప్పొచ్చు దాదాపు టాలీవుడ్లో ఉన్న అందరు యంగ్ హీరోలు హీరోయిన్స్కి తల్లిగా నటించిన ప్రగతి గారిని నిజ జీవితంలో కూడా కొంతమంది హీరో హీరోయిన్లు అనే పిలుస్తారు యూట్యూబ్ వీడియోస్లో బయట యూత్ మాత్రం ప్రగతి గారిని ప్రగతి ఆంటీ అని పిలుస్తారు అయితే ఇంగ్లీష్ భాషలో ప్రగతి గారికి నచ్చని ఒకే ఒక్క పదం ఆంటీ తెలుగు తెరపై తన అత్యద్భుతమైన నటనతో అమ్మపాత్రలకి అతికినట్టు సరిపోయే నటిగా పేరు తెచ్చుకున్న ప్రగతి గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం గారు పంతొమ్మిది వందల ఆరు ఏప్రిల్ పదిహేడున ప్రకాశం జిల్లా ఉలవపాడులో జన్మించారు ఉలవపాడు మావిడిపల్లెకి ప్రసిద్ధి అయితే ప్రగతి గారు సినిమాల్లో రాణించి అంటే మామిడిపల్లు మాత్రమే కాదు తాను కూడా గుర్తొచ్చే స్థాయికి చేరుకున్నారు ప్రగతి గారి తల్లిదండ్రులకి ఆమె ఒక్కరే సంతానం కావడంతో చిన్నప్పటి నుంచి ఎంతో గారాభంగా అల్లారు ముద్దుగా పెంచారు వారి తల్లిదండ్రులు ప్రగతి గారి తండ్రి డాక్టర్ అయితే ప్రగతి గారికి మూడు సంవత్సరాల వయసులోనే ఆయన మరణించడంతో ఇంటి బాధ్యతలు మొత్తం ప్రగతి గారి తల్లి మీదే పడ్డాయి ప్రగతి గారి తల్లికి కూడా చాలా చిన్న వయసులోనే వివాహం అయింది ప్రగతి గారికి ఆమె తల్లికి వయసులో కేవలం పదహారు సంవత్సరాలే తేడా ప్రగతి గారి చిన్నప్పుడే వారి కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది ప్రగతి గారు టెన్త్ క్లాస్ వరకు హైదరాబాద్లోనే చదువుకున్నారు ఆ తర్వాత వారి కుటుంబం చెన్నైకి షిఫ్ట్ అయ్యారు చిన్నప్పటి నుంచి తన తల్లికి అంతా తానే కావడంతో అమ్మాయిలా కాకుండా అబ్బాయిలా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే రౌడీలాగా పెరిగారు ప్రగతి చెన్నైలో ఉన్న కేసరి స్కూల్లో ఇంటర్మీడియట్ చదివారు అదే స్కూల్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు పిఈటిగా అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేశారు అమ్మాయిల్ని ఎవరైనా తక్కువగా చూసినా ఏడిపించినా ర్యాగింగ్ చేసినా నాలుగు పీకే వారు ప్రగతి సైక్లింగ్ అంటే ఎంతో ఉన్న ప్రగతి గారు సైక్లింగ్ లో స్టేట్ లెవెల్ గోల్డ్ మెడల్ కూడా గెలుచుకున్నారు సైకిల్ కి బ్రేకులు తీసేసి బస్సులతో పోటీ పడుతూ ఫాస్ట్ గా సైకిల్ తొక్కి ఆ కిక్ ని అనుభవించడంలో ఎంతో ఆనందాన్ని పొందేవారు ప్రగతి గారి అల్లరి మరీ శృతమించడంతో ఆవిడ్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాని ప్రగతి గారి తల్లి చెన్నై అంతా వెతికి వెతికి కేవలం అమ్మాయిలు మాత్రమే చదువుకునే జస్టిస్ బషీర్ అహ్మద్ సయీద్ ఉమెన్స్ కాలేజ్లో చేర్పించారు అమ్మ గర్ల్స్ కాలేజ్ వద్దు కాలేజ్ కాలేజ్లో చేరతానన్నారు ప్రగతి నువ్వు చదివితే ఈ కాలేజీలో చదువు లేదంటే చదువు మానేసినా పర్లేదు అని ప్రగతి గారి తల్లి నొక్కి ఒక్కానించడంతో చేసేదేమీ లేక ఆ కాలేజీలో చేరారు ప్రగతి అయితే కాలేజీలోకి వెళ్ళగానే నీరసం వచ్చేసింది అందరమ్మాయిలు కనీసం మొహాలు కూడా కనిపించకుండా బురకాలు ధరించి ఉన్నారు అది చూసి తన హైపర్ యాక్టివ్నెస్కి సరిపడా ఫ్రెండ్స్ ఎవరు ఉండరని భావించారు ప్రగతి అయితే బురకా తీసేస్తే లోపలందరూ జీన్స్ టీషర్ట్ వేసుకుని ఉండేవారు అప్పుడు అమ్మాయ్యా పర్వాలేదు మరీ నేను అనుకున్నంత డల్ కాలేజ్ కాదు నన్ను సరైన కాలేజీలోనే వేశావమ్మా అని ఊపిరిపించుకున్నారు ప్రగతి చిన్నప్పటి నుంచి పొడవైన జుట్టుతో అందమైన రూపంతో ఎంతో కలగా ఉండేవారు ప్రగతి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ ఎంతో మంది ప్రగతి గారిని దివ్యభారత్ గారు రోజా సినిమా హీరోయిన్ మధుబాల గారు ఖైదీ సినిమా హీరోయిన్ మాధవి గారు హీరోయిన్ రాధ గారితో పోల్చేవారు ఇంగ్లీష్లో ఎంతో అనర్గలంగా మాట్లాడే ప్రగతి గారికి కాలేజ్లో చేరే వరకు ఇంగ్లీష్ అస్సలు రాదు అయితే కాలేజ్లో చేరాక ప్రగతి గారికి రుబీనా అనే ఒక స్నేహితురాలు పరిచయం అయ్యారు ఒకరోజు రుబీనా ప్రగతి గారిని వాట్ ఈజ్ యువర్ మదర్ టంగ్ అని అడిగారు దానికి ప్రగతి మదర్ టంగా అదేంటి అలా అడిగింది ఏంటి మదర్ టంగ్ రుబీనాకి ఎలా చూపించాలి అని బాగా ఆలోచించి తన నాలుగు బయటపెట్టి ఇలా ఉంటుందని చూపించారు దాంతో ప్రగతి గారికి ఇంగ్లీష్ ఏమాత్రం రాదనే విషయం అర్థం చేసుకున్న రుబీనా గారికి ప్రగతి గారు ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియక అలా నాలుగు బయటపెట్టి చూపించడం ఎంతో అమాయకంగా ముద్దుగా అనిపించింది అప్పటి నుంచి నువ్వు నాతో ఇంగ్లీష్లోనే మాట్లాడు మనమిద్దరం స్నేహితులమే కాబట్టి తప్పులు వస్తే నేను కరెక్ట్ చేస్తానని చెప్పారు రుబీనా ప్రగతి గారి లైఫ్లో రుబీనా గారు ఎంతో మార్పు తీసుకువచ్చారు ఒకసారి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు ప్రగతి గారు రుబీనా గారు అప్పుడు గారికి దాహం విపరీతంగా వేస్తుంది వాటర్ ఎక్కడ దొరుకుతుందా అని అటు ఇటు తిరుగుతూ ఉన్న ప్రగతి గారిని చూసి ఆ మాల్లో వాటర్ బాటిల్ కొని తాగమని ఇచ్చారు రుబీనా వాటర్ తాగిన ప్రగతి గారు ఆ త్యాగానికి ఆశ్చర్యపోయారు ఎందుకంటే అప్పటి వరకు వాటర్ కూడా కొనుక్కుంటారని ప్రగతి గారికి తెలియదు వెస్ట్రన్ డ్రెస్సెస్ ఎలా ఉంటాయి మాల్స్ ఎలా ఉంటాయి బయటకు వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి ఇలాంటి విషయాలన్నీ ప్రగతి గారు రుబీనా గారిని చూసే నేర్చుకున్నారు చిన్నప్పటి నుంచి ఇంట్లో మగవాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఇది నా పని ఇది నీ పని అని చెప్పకుండా ఏ పనైనా నాదే అనుకుని చేసేయడం అలవాటు ఉన్న గారు టెన్త్ క్లాస్కి వచ్చేసరికి వాళ్ళమ్మగారి కంటే కూడా పొడవుగా అయిపోయారు వాళ్ళమ్మగారిని ప్రతిదానికి డామినేట్ చేస్తూ బెదిరిస్తూ బ్రతికేసేవారు అలా ఒకసారి వాళ్ళమ్మగారి కోపంలో డబ్బులు అలా వేస్ట్ చేయకూడదు కష్టపడి సంపాదిస్తే తెలుస్తుంది డబ్బులు విలువ అనడంతో వెంటనే ప్రగతి గారికి మనసు చివుక్కుమనడంతో పాటు పట్టరాని కోపం వచ్చేసింది అప్పటి నుంచి ఏదో ఒక పనిచేసి అమ్మకి ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలవాలని భావించి తెలుగు కార్టూన్స్కి డబ్బింగ్ చెప్పడం పిజ్జా హెట్లో పిజ్జా సర్వ్ చేయడమే కాకుండా ఎస్టీడీ టెలిఫోన్ బూత్లో బిల్లింగ్ గా కూడా పనిచేసి తన ఖర్చులకు తానే సంపాదించుకోవడమే కాకుండా తన తల్లికి కూడా కొంత డబ్బునిచ్చేవారు ప్రగతి ఆ క్రమంలో మైసూర్ సిల్క్ ప్యాలెస్కి సంబంధించి ఒక యాడ్లో మోడల్గా చేయడానికి ప్రగతి గారికి అవకాశం వచ్చింది అప్పుడు మొట్టమొదటిసారి ప్రగతి గారు రెండు ఫొటోస్ తీసుకున్నారు ప్రగతి గారు ఉండే ఇంటికి దగ్గరలో అప్పట్లో ప్రముఖ తమిళ నటి సిఆర్ సరస్వతి గారికి ఒక ఇల్లు ఉండేది ఆ ఇంటికి అద్దె వసూలు చేసుకోవడానికి అప్పుడప్పుడు అక్కడికి వచ్చేవారు సరస్వతి గారు అప్పట్లో అరవింద స్వామి గారి రోజా సినిమా రిలీజ్ అయింది ప్రగతి గారిని చూసి సరస్వతి గారు అచ్చం మధుబాలులా ఉన్నావమ్మా అని మెచ్చుకొని బుగ్గ గెలడంతో అందరమ్మాయిలు ఉండగా నన్ను ఆవిడ ఒక హీరోయిన్తో పోల్చారని మనసులో ప్రగతి గారికి చాలా ఆనందం అనిపించింది ఒకరోజు సరస్వతి గారు ప్రగతి గారి ఇంటివైపు నుంచి వెళ్తూ ప్రగతి గారిని చూసి ఏ ఇంట్లోనూ వంట చేస్తున్నట్టున్నారు గుమగుమలకి ముక్కు పరదశించిపోతుంది అనడంతో మా ఇంట్లోనే ఆంటీ రండి మా అమ్మే వంట చేస్తుంది అని ఆవిడకి తన అమ్మతో టీ పెట్టించి ఆవిడని పరిచయం చేశారు ప్రగతి అప్పుడే అక్కడున్న ప్రగతి గారి ఫోటోని చూసి ఏంటమ్మా నువ్వు మైసూర్ సిల్క్ ప్యాలెస్ యాడ్ చేసావా ఫొటోస్ చాలా బాగున్నాయి నేను తీసుకువెళ్తాను మళ్ళీ తెచ్చిస్తా అని ప్రగతి గారితో చెప్పారు సరస్వతి అయితే కేవలం ఆ రెండు ఫొటోస్ మాత్రమే తన దగ్గర ఉండటంతో ప్రగతి గారు ఇవ్వడానికి ఆలోచిస్తుంటే ప్రగతి తల్లిగారు ఫొటోస్ ఇవ్వమనడంతో సరస్వతి గారికి ఫొటోస్ ఇచ్చారు ప్రగతి ఆ తర్వాత రోజు ప్రగతి గారికి కాల్ చేశారు సరస్వతి నేను ఒక అడ్రస్ చెప్తాను రాసుకుని వెళ్ళి వాళ్ళని కలమ్మ నీకు మంచి అవకాశం ఇస్తారని చెప్పడంతో తన తల్లిని తీసుకుని ఆ ఆఫీస్కి వెళ్లారు ప్రగతి అది ప్రముఖ తమిళ డైరెక్టర్ భాగ్యరాజా గారి ఆఫీస్ అక్కడికి వెళ్ళిన గారిని ముందు నటించడం ఇష్టమేనా అని అడిగి ఇష్టమే అని చెప్పడంతో రెండు మూడు డ్రెస్ అసలుతో షూట్ చేసి ఆడిషన్ తీసుకుని యువర్ సెలెక్టెడ్ వీ కెన్ వర్క్ టుగెదర్ అని చెప్పడంతో ఆనందంతో ఆ ఆఫీస్ నుంచి బయటకు వచ్చేశారు ప్రగతి గారు ఆవిడ తల్లి అయితే బయటకు వచ్చాక అయ్యో ఏ పాత్ర అనేది అడగడం మర్చిపోయామని గుర్తు రావడంతో మళ్ళీ తన తల్లితో కలిసి భాగ్యరాజా గారి ఆఫీస్కి వెళ్ళి సార్ నేను సెలెక్ట్ అయ్యానని చెప్పారు కానీ ఏ పాత్రలో అని అడిగారు ప్రగతి హీరోయినమ్మా అని చెప్పారు ఆయన అంతే ప్రగతి గారి ఆనందానికి హద్దులు లేవు అయితే అప్పటికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ప్రగతి గారిని ఒక మూడు నెలల పాటు కాలేజీకి లీవ్ పెట్టాల్సి వస్తుందని చెప్పారు డైరెక్టర్ భాగ్యరాజ గారు మూడు నెలలు ఏం కర్మ కావాలంటే మొత్తం మానేయడానికైనా సిద్ధమే అని మనసులో అనుకున్నారు ప్రగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా ఈ సినిమాలో హీరోయిన్ అవకాశం వచ్చింది సినిమా పేరు వీట్ల విశేషంగా ఆ సినిమాలో హీరోగా కూడా భాగ్యరాజా గారే నటించారు అప్పటికి ప్రగతి గారి వయసు కేవలం పదిహేడు సంవత్సరాలు మాత్రమే అప్పటి వరకు ఆర్థికంగా ఎంతో ఇబ్బందులతో పెరిగిన ప్రగతి గారికి షూటింగ్ వాతావరణం అందులోనూ హీరోయిన్గా యాక్ట్ చేయడం అక్కడందరూ గౌరవించడం చాలా కొత్తగా అనిపించింది అక్కడ షూటింగ్లో ఇడ్లీ పూరి దోశ పెసరట్టు ఉప్మా ఇలా అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లు ఉండేవి అవి చూసి వాటిలో నచ్చినవి తినకుండా కనపడిన ప్రతిదీ మొహమాటం లేకుండా ఎరగబడి తినేవారు ప్రగతి ఏదీ వదిలేవారు కాదు మధ్యాహ్నం లంచ్ కూడా అంతకంటే బీభత్సంగా తినేవారు ఏదో ఇంట్లో తిండి తినకుండా ఉపవాసం ఉండి ఆవురావురమని ఉన్నట్టు మొత్తం మీద తన మొదటి సినిమా పూర్తయ్యేసరికి పన్నెండు కేజీల బరువు పెరిగారు ప్రగతి పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి పద్నాలుగున సంక్రాంతి కానుగ్గా రిలీజ్ అయిన వీట్ల విశేషంగా సినిమా మంచి విజయం సాధించింది తన రెండవ సినిమాలో సూపర్ మాస్ హీరో విజయకాంత్ గారితో హీరోయిన్గా నటించే అవకాశం లభించింది ఆ సినిమా కూడా ఒక మోస్తరు విజయం సాధించింది మొత్తం మీద ఆరు తమిళ్ సినిమాలు ఒక మలయాళం సినిమాలో హీరోయిన్గా నటించారు ప్రగతి అయితే తాను హీరోయిన్గా నటించిన ఆఖరి సినిమాలో ఒక రెయిన్ సాంగ్ చేస్తున్నప్పుడు వైట్ కలర్లో ట్రాన్స్పరెంట్గా ఉండే శారీనిచ్చి వేసుకోమన్నారు డైరెక్టర్ ఈ సారీ నాకు కంఫర్టబుల్గా లేదండి చాలా హాట్గా ఉంది నేను వేసుకోలేనని చెప్పారు ప్రగతి దానికి డైరెక్టర్కి చాలా కోపం వచ్చింది నేరుగా ప్రగతి గారితో మాట్లాడకుండా షూటింగ్ సిబ్బందితో ఎందుకు వేసుకోదు ఏమనుకుంటుంది అని సెట్ బయటకు వెళ్ళి నోటుకు వచ్చినట్టు తడుతూ ఉన్నారు డైరెక్టర్ అసలే విపరీతమైన టెంపర్ ఉన్న ప్రగతి గారు నేరుగా ఆయన దగ్గరికే వెళ్ళి ఆ సారీ వేసుకోవడం కుదరదు నువ్వేం చేసుకోగలిగితే అది చేసుకో అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ సినిమా డైరెక్టర్ సినిమా యూనియన్ వాళ్ళతో విషయం చెప్పి ప్రగతి గారి ఇంటికి వెళ్ళారు అప్పటికే ఆయన మీద చాలా కోపంతో ఉన్న ప్రగతి గారు యూనియన్ వాళ్ళతో విషయం చెప్పి నేను అలాంటిసారితో చేయలేనని స్పష్టం చేయడంతో పాటు ఇలాంటి సాంగ్ ఏదైనా పెద్ద స్టార్ రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారో అయితే చేయొచ్చు ఇలాంటి వాటితో అస్సలు చేయనని ఆయన్ని మరింత అవమానించారు ప్రగతి అంతేకాకుండా ఇలా ప్రతి వెదవతో తిట్లు తినాల్సిన అవసరం నాకేంటి అని భావించి అమ్మ ఇదే నా ఆఖరి సినిమా ఇంకా నేను సినిమాల్లో చేయనని చెప్పేశారు అప్పటికే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్తో ప్రేమలో ఉన్న గారు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు ప్రగతి గారికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు ప్రగతి గారి కుమారుడికి ప్రస్తుతం ఇరవై నాలుగు సంవత్సరాలు కాగా కుమార్తెకి పదిహేడు సంవత్సరాలు తన కుమారుడు కుమార్తెతో కలిసి ప్రగతి గారు వేసిన యూట్యూబ్ యూట్యూబ్ని షేర్ చేస్తూ ఉంటాయి అయితే ప్రగతి గారికి తన భర్తతో వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా ఆయనతో కలిసి ఉండటం లేదు అయితే ఎక్కడా ఎప్పుడూ ఆయన గురించి చెడుగా మాట్లాడలేదు ఏ విషయంలో ఆయన నేనే నోరేసుకుని పడిపోతానని ఆయన మాత్రం చాలా ఓపికగా ఉంటారని చెప్తారు ప్రగతి వివాహం తర్వాత వర్క్ చేయకుండా కొన్నాళ్ళు ఇంట్లోనే ఉన్నాక డబ్బులు విలువ మరింతగా తెలిసింది ప్రగతి గారికి అయితే తాను స్వయంగా సంపాదించాలంటే తనకు తెలిసింది నటన మాత్రమే అందుకే ఎలాగైనా మళ్ళీ యాక్టింగ్ ఫీల్డ్లోకి అడుగు పెట్టాలని భావించారు ప్రగతి అయితే గ్యాప్ రావడం వల్ల అప్పటికే పెళ్ళై మూడు సంవత్సరాలు అయిపోవడం ప్రగతి గారు బాగా అయిపోవడంతో హీరోయిన్గా అవకాశాలు రావనే విషయం క్లారిటీ ఉంది ఏదైనా తో తన కెరీర్ని మొదలు పెడదాం అనుకున్నారు అప్పుడే ఒకరోజు తన ఫ్రెండ్ రూపాగారి మావగారు మలయాళంలో ఫేమస్ కామెడియన్ బహదూర్ గారిని డిన్నర్కి వెళ్ళినప్పుడు కలిసారు ప్రగతి ఏం చేస్తున్నావమ్మా అని అడిగారు బహదూర్ గారు విషయం చెప్పిన ప్రగతి గారు మళ్ళీ నటించాలని ఉందని చెప్పడంతో పాటు సీరియల్స్లో అయినా కూడా నటిస్తానని చెప్పడంతో తమిళ్లో మాల్గుడి డే సీరియల్ని డైరెక్ట్ చేస్తున్న పృథ్వీరాజ్ గారు హీరోయిన్ కోసం వెతుకుతున్నామని బహదూర్ గారితో చెప్పడంతో ప్రగతి గారి పేరుని ఆయనకు సజెస్ట్ చేశారు బహదూర్ గారు అయితే ఆవిడ అంతకుముందు సినిమాలో హీరోయిన్గా నటించారు కదా ఇప్పుడు సీరియల్లో నటిస్తారా అని అడిగిన పృథ్వీరాజ్ గారు నటిస్తారు అని బహదూర్ గారు చెప్పడంతో ప్రగతి గారికి ఫోన్ చేసి ఇంటికి వెళ్ళి పదివేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు పెళ్లి తర్వాత మొదటి సంపాదన కావడం చాలా రోజుల తర్వాత మళ్ళీ డబ్బులు సంపాదించడంతో ఆ పదివేల రూపాయలు అలా చూస్తూ ఉండిపోయారు ప్రగతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా కూడా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఉన్నారు కాబట్టి తనని తాను సంభాదించుకున్నారు అలా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తమిళ్ సీరియల్తో తన యాక్టింగ్ కెరీర్ని రీస్టార్ట్ చేసిన ప్రగతి గారు ఆ తర్వాత తమిళ్ తెలుగు మలయాళం కలిపి మొత్తం పదకొండు సీరియల్స్లో మంచి మంచి పాత్రల్లో నటించారు అయితే సీరియల్స్లో నటిస్తూ గారి కాలం వెల్లదీస్తున్న సమయంలో ఒకరోజు గారికి సురేష్ ప్రొడక్షన్స్ నుంచి కాల్ వచ్చింది నువ్వులేక నిలలేని సినిమాలో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ గారి అమ్మపాత్రలో నటించి అందరినీ మెప్పించడం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ప్రగతి గారు ఆ తర్వాత వెనుదిరుగు చూసుకోలేదు అయితే ఆ సినిమాలో అమ్మపాత్ర చేసే నాటికి ప్రగతి గారి వయసు కేవలం ఇరవై ఆరు సంవత్సరాలు మాత్రమే మొదట సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఆఫర్ రాగానే చాలా కోపం వచ్చిందట గారికి అయితే వచ్చిన అవకాశం గురించి అప్పుడు తన పక్కనే ఉన్న సీనియర్ నటి శ్రీ విద్య గారికి చెప్పగానే మంచి బ్యానర్ మంచి పాత్ర అయితే తప్పకుండా చెయ్యి ఇప్పుడు నీకు పెళ్ళయ్యాక ఎవరు హీరోయిన్ పాత్రలు అయితే ఇవ్వరు అని చెప్పడంతో ఆవిడ సూచన మేరకు ఆ పాత్రని ఒప్పుకున్నారు ప్రగతి గారు ఆ తర్వాత నువ్వే నువ్వే గంగోత్రి చిరుత లక్ష్యం రెడీ బృందావనం అలా మొదలైంది మిస్టర్ పెర్ఫెక్ట్ దూకుడు రచ్చ బాద్షా జులాయి రేసుగుర్రం లౌక్యం గోవిందుడు అందరి బెంగాల్ టైగర్ సుబ్రహ్మణ్యం పర్సేల్ నేను శైలజ మలుపు ఎఫ్ టూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ డీజేటిల్లు ఎఫ్ త్రీ సినిమాలతో పాటు త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి గారి హీరోగా నటించిన బోలాశంకర్ లాంటి ఎన్నో మంచి సినిమాల్లో నటించబోతున్నారు ప్రగతి మొత్తంగా ఇప్పటి వరకు తెలుగు తమిళ్ మలయాళంలో కలిపి నూట నలభై సినిమాల్లో నటించిన ప్రగతి గారు ఒక తెలుగులోనే వందకు పైగా సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ఆ పాత్రలకే ప్రాణప్రతిష్ఠ చేశారని చెప్పచ్చు దాదాపు అన్ని ప్రముఖ తెలుగు టీవీ ఛానల్స్లో కూడా మంచి సీరియల్స్లో నటించి మెప్పించిన ప్రగతి గారు రెండు వేల పదిలో వరుణ్ సందేశ్ గారు హీరోగా వచ్చిన ఏమైంది వేళ సినిమాకు గాను ఉత్తమ సహాయ నటిగా రెండు వేల పదహారులో నాగశౌర్య గారు హీరోగా వచ్చిన కళ్యాణ వైభోగమే సినిమాకు గాను ఉత్తమ హాస్యనటిగా నంది అవార్డులు కూడా అందుకోవడం విశేషం ప్రగతి గారు ఆరోగ్యానికి అందానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు డాన్స్ అంటే ఎంతో ఇష్టం ఉన్న ప్రగతి గారు జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా వచ్చిన బాద్షా సినిమాలో ఆయనతో కలిసి వేసిన స్టెప్పులు చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆ సన్నివేశంలో ఎంతో మంది నటీమణులు సీనియర్ ఎన్టీఆర్ గారు సూపర్ హిట్ ఐటమ్ సాంగ్స్కి డ్యాన్స్ వేయగా జయమాల గారు చేసిన గుడ్ బా సాంగ్కి ప్రగతి గారు చేసిన డ్యాన్స్ సినిమా మొత్తానికి హైలైట్గా నిలిచింది బాద్షా సినిమా డైరెక్టర్ శ్రీనువైట్ల గారు ప్రగతి గారికి కొరియోగ్రాఫర్ను కూడా పెట్టకుండా మీ స్టెప్స్ మీరే కంపోజ్ చేసుకోండి అని చెప్పడం ఆయన పెట్టుకున్న నమ్మకానికి పూర్తి న్యాయం చేస్తూ ఆ సాంగ్లో గారు అదరగొట్టడం విశేషం ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధ వహించే ప్రగతి గారు ఎప్పుడు వర్కౌట్స్ చేస్తూ తనని తాను గా ఉంచుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఉదయం లేచేటప్పటికీ చాలా ఆనందంగా నవ్వుతూ ప్రశాంతంగా నిద్రలేస్తారు ముందు రోజు ఎంత దరిద్రంగా గడిచినా కూడా అది వదిలేసి కొత్త రోజుని సరికొత్తగా స్టార్ట్ చేస్తారు అందమంటే ముక్కు మొహం కాదు అంతమంటే మనసుని ఆనందంగా ఉంచుకోవడమే అని నమ్మే ప్రగతి గారు మనం హెల్తీగా ఉంటే హ్యాపీగా ఉంటే యాక్టివ్గా ఉంటే ఎనర్జిటిక్గా ఉంటేనే పిల్లలు కూడా అలా ఉంటారు వాళ్ళతో కూడా మనం జిమ్కి వెళ్ళు ఎక్సర్సైజెస్ చేయి లాంటి విషయాలు చెప్పాలంటే మనం కూడా అవి చెయ్యాలి పాటించాలి అని భావిస్తారు రెండు వేల పదహారులో తనను ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన తన తల్లి చనిపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యారు ప్రగతి హీరోయిన్ సిలియానా గారితో రెజీనా గారితో ఎంతో క్లోజ్గా ఉండే ప్రగతి గారు రెజీనా గారితో అయితే సొంత అమ్మలాగే ఉంటారు రెజినా గారు కూడా హైదరాబాద్లో ఉంటే ప్రగతి గారి ఇంట్లోనే ఉంటారు తాను అమ్మగా నటించిన కొంతమంది హీరోయిన్లతో కలిసి డ్యాన్స్ చేయడం జిమ్ కి వెళ్లడం కి వెళ్లడం స్విమ్మింగ్ చేయడం లాంటివి చేస్తూ తనని తాను ఎప్పుడూ హైపర్ యాక్టివ్గా ఉంచుకుంటారు ప్రగతి దాదాపు అందరూ యంగ్ హీరోలకి హీరోయిన్లకి తల్లిగా చేసిన ప్రగతి గారు అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారు లావణ్య త్రిపాఠి గారి మొదటి సినిమాల్లోనే వారికి తల్లిగా నటించడంతో వారితో ఎంతో సాన్నిహిత్యం ఉంది ఎలాంటి విషయాన్నైనా ఎంత పెద్ద విషయాన్నైనా కాసేపు మాత్రమే ఆలోచించి తర్వాత దాని గురించి వదిలేస్తారు ప్రగతి అంతే తప్ప బాధ పడి ఇంకొకరి దగ్గర చెప్పి వాళ్ళు ఇంకొకరితో చెప్పి ఆ రోజు నిద్రపోకుండా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవడం లాంటి పిచ్చి పనులు మాత్రం చేయరు సినిమాల్లో నటించే నటీమనుల మీద ఎప్పుడూ ఒక రకమైన భావన ఉంటుంది కానీ నేను మాత్రం ఎప్పుడు ఆత్మగౌరవంతోనే ఉంటాను నాకు చిన్నప్పుడు టీకా సెప్టిక్ అయ్యి అది కవర్ చేసుకోవడానికి వీలుగా టాటివ్ వేయించుకుంటే దానికి కూడా పర్సనల్గా దీనికి ఎంత స్టైలు అంటూ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఏది ఏమైనా నేను నా యాక్టింగ్ కెరీర్ ముగించే నాటికి నన్ను గుర్తు చేసుకుంటే గర్వపడకపోయినా పర్వాలేదు కానీ నా గురించి ఆలోచించిన ఎవ్వరికైనా మంచి అనుభూతి రావాలని చెప్తారు ప్రగతి అందం అందరికీ ఉంటుంది కానీ కాపాడుకునే వాళ్ళతోనే ఎక్కువ కాలంపాటు ఉంటుందని చెప్పే ప్రగతి గారు ఎప్పటికీ ఇంతే అందంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మనకు చిన్న విన్నపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో నుంచి ఎవరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రి ప్రబ్బిన్ థ్యాంక్ యూ